హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జిఎస్ఆర్. వెల్కమ్ టు జిఎస్ఆర్ ప్రవీణ్ బ్లాగ్స్. సో నాతో పాటు గాని ఉన్నాడు, నాన్నగారు కూడా ఉన్నాడు. ముగ్గురం ఈరోజు మేము మీకు మా ఊరి పాలగుండం అండ్ మా ఊరి ట్యాంక్ బండ్ చూడడానికి పోతాం. మినీ ట్యాంక్ బండ్ అంటే ట్యాంక్ బండ్ కాదు, మా ఊరి కమ్మర్షియర్. కమ్మర్షియర్ని మేము ట్యాంక్ బండ్ అని ముద్ద తెలుసుకుంటాం, అది చూపిస్తాం మీకు. నాడు పాలగుండం ఇట్లా మెట్లు ఎక్కితే అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ బావి కూడా ఉంటుంది. ఇది పాలగుండం. ఇటు నుంచి అక్కడ రైట్ సైడ్ చూసినాం అనుకో, ఆ కట్ట కనిపిస్తుంది కదా, అదే మా ఊరి చెరు కట్ట, దాన్నే మినీ ట్యాంక్ బండ్ అంటాం. ఇది కమ్మరగుడి, అది యాక్చువల్గా గుడి ఆడు ఉంటుంది, కమ్మరగుడి అంటారు దాన్ని. ప్రభుత్వం కనిపిస్తుందా ఆ ట్యాంక్ ఉంది చూడు, వాటర్ ట్యాంక్. అక్కడ కమ్మరగుడి ఉంటుంది, ఇది కమ్మరి చెరువు. ఫస్ట్ ఇటు పోదాము, అది చూసుకొని నెక్స్ట్ ఉదర్చలే. ఇంకే యా, దిస్ ఇస్ కాల్డ్ పుట్ట, నోర్మీరా బట్ట. ఇది టెంపుల్. పాల్గొన్నామా? నేను ఇప్పుడే చూపియా మా ఫ్రెండ్స్కి, కొద్దిగా చూపిస్తా. ఇది ఫ్రెండ్స్ టెంపుల్, ఇక్కడ నుంచి వ్యూ బాగుంది చూడు. కనిపిస్తుందా చెరువు? దుంకురా, అలా దుంకు పో. ఎక్కువ మంది వస్తే ఎవరు వస్తలేదు అంటున్నారు, మొత్తం పట్టించుకోవట్లేదు. అసలు ఎట్లా అయిపోయింది అంత? యాక్చువల్గా నాకు తెలిసి ఈ మధ్యన భక్తులు ఎవరు వస్తలేరు. ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇక్కడ ఈ గుండంలో, అంటే విన్ అంటే ఎవరు చెప్తే విన్నా. సూర్య చేశారు అవలగాలు. 10th ఉన్నప్పుడు అనుకుంటా, 10th బిఫోర్ 10th ఆ టైంలో రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడ పాలగుండంకు, వారానికి ఒకసారి అట్లా వస్తుంటాం. సో ఇక్కడ పాలగుండం చూపించబోతున్నా. పాలగుండం అంటే పాలేం ఉండవు, నీళ్ళే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకో ఒక రేంజ్లో. ఇటు మొత్తం గుట్ట, ఇటు మొత్తం బండల క్రషింగ్ మిషన్లు కూడా ఉంటాయి. బండలు మొత్తం క్రష్ చేస్తూ ఉంటారు, అప్పుడు బాంబులో పెడతా ఉంటారు. ఇది పాల్గొండం. ఇది పాలగుండం. నెక్స్ట్ మనం వాడికి పోదాం. ఇది కమ్మరగుడి ఫ్రెండ్స్, కమ్మరగుడి అంటారు దీన్ని. అండ్ దిస్ ఇస్ అవర్ మినీ ట్యాంక్ బండ్. ఇట్స్ లాఫింగ్ టైమ్ ఫ్రెండ్స్. దీన్ని పిచ్చుకుంద ట్యాంక్ బండ్గా పరిగణిస్తున్నారు ప్రజలు. ఫ్రెండ్స్ మనం ఇందాక వచ్చింది అక్కడి నుంచే, దాన్నే అదే పాలగుండం. అటు నుంచి యాక్చువల్గా ఇట్లా రోడ్డు ఉండదు, మళ్ళీ అటు వెళ్ళి అటు నుంచి ఇట్లా వచ్చినాం. Oh, 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 oh
ఎంట్రన్స్ ఇది ఇంతకుముందు లేకుంటుండే, కట్ట ఇదంతా ఇదంతా కన్స్ట్రక్షన్ రీసెంట్గా చేసారు, మీకు ఆల్రెడీ ఏర్పడుతుంది ఉంది రీసెంట్గా కట్టినట్టు. మామూలుగా చెరువు అంటారు దీన్ని, కమర్ చెరువు అంటుండే. దీన్ని మంచిగా డెవలప్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది, గవర్నమెంట్ ఊరు వాళ్ళు. అక్కడ మధ్యలో అక్కడ ఒక ఒడ్డు కనిపిస్తుందా మీకు, ఆ ఒడ్డు దగ్గర ఒక విగ్రహం పెడతారట. మరి ఏ విగ్రహం పెడతారు, సరస్వతి, సరస్వతియా మరి లక్ష్మియా, గంగా విగ్రహం, గంగా మాత తెలియదు, మొత్తానికైతే ఒక విగ్రహం పెడతా అంటారట. వెయిటింగ్ ఫర్ దట్. ఓకే ఫ్రెండ్స్, ఫోటో సెషన్ అయిపోయింది. మా వాడితో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసిండు, కుదిరితే ఇలా పెడతా చూసి ఎంజాయ్ చేయరు. ఒక మా నాన్నగారి ఫ్రెండ్స్ వస్తుంది, నాని ఫ్రెండ్స్ రే, మా లైన్ కొత్తురా సేమ్, ఏమైనా క్రమశిక్షణ ఉందారా? ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి చెప్పిన కదా, అక్కడ ఒక స్టాచ్యూ అవుతుందని చెప్పేసి, బ్రిడ్జ్ కూడా అవుతుందంట. మా ఫ్రెండ్ కలిసి ఇప్పుడే, ఆయనకు మొత్తం తెలుసు, ఆయన చెప్తాడు మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మాది స్పెషల్గా ఇచ్చిందా కమర్ చెరువు. మా గ్రామంలో అతిపెద్ద చెరువు అంటే ఇది. దీనికి మినీ ట్యాంక్ బాండ్ శాంక్షన్ అయింది. దీనికి మధ్యలో స్టాచ్యూ వస్తుంది, బంగారు తల్లి, తెలంగాణ. అక్కడ చెట్టు కాడ వస్తుందా, అక్కడ ఆ ముంగడు కట్టుకున్నా? గంగమూడి నుంచి వస్తుంది. ఆ మధ్యలో ఉన్న రెండు పుట్టలు పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ కూడా చెప్తారా? పార్కింగ్ అక్కడ నుంచి మీరు చూస్తే అది లైనింగ్ అక్కడ నుంచి రావచ్చు, వెళ్ళడానికి పోవడానికి. ఇది మొత్తం సీసీ వస్తుంది, సీసీ రోడ్ ఇందాక అలుగు అంటే దీనికి తెలుగు అంటే అలుగు, మినిమం తెలుసు అలుగు సీసీ. ఇది అక్కడ ట్యాంక్ ఉన్నది పెద్దది, ఆడ పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చేయొచ్చు. ఇది రౌండ్ మొత్తం ఇది. యాక్చువల్గా నాది కూడా ఇదే ఊరు, కాకపోతే ఏంటంటే మనం ఊర్లో ఉన్నాం కాబట్టి దీనికి అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మామూలు తెలుసు, ఆడ తెలంగాణ తల్లి విగ్రహం అవుతుందంట, బ్రిడ్జ్ అవుతుందంట. సో మొత్తానికి అయితే సూపర్ అవుతుంది బై మా చెరువు, కమ్మర్ చెరువు జబర్దస్త్ అవుతుంది, మినీ ట్యాంక్ బండ్ జబర్దస్త్ అవుతుంది. మా ఊరి ట్యాంక్ బండ్ మస్తు ఉందిలే, ఇంకొన్ని రోజులు అయితే ఇంకా జబర్దస్త్ అవుతుంది, అప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తా. అండ్ పాలగుండం కూడా మీకు నచ్చే ఉంటుంది. సో వీడియో అయితే ఎక్కువ సేపు చేయలేదు, ఎందుకంటే మీకు బోర్ కొట్టదని చెప్పేసి కొద్దిసేపే తీసిన. సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు జీఎస్ఆర్ ప్రవీణ్ బ్లాగ్స్. నమస్తే. నమస్తే. Hello.